చంద్రబాబు గారు మాకు అన్ని మేలు చేశాడు. మాకు అన్ని మేలు చేశాడు. ఇళ్ళ ఇచ్చాడు, ఇళ్ళ ఇచ్చాడు, పింఛన్ ఇచ్చాడు, సైకిల్ ఇచ్చాడు. చంద్రబాబు అన్న ఇది జగన్ అన్న మాకు ఏం మేలు చేయలేదు. మాకు ఏం ఇలాక అడుక్కుని తింటున్నాం మేము. ఏమి జగన్ అన్న ఏమి మాకు ఇచ్చామని పేరు చెప్తున్నాం. ఆనరు మాకు ఈల పక్కన సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఆనరులు. అది అబ్బా కాదు, మాకు జగన్ అన్న మాకు ఏం మేలు లేదు. మాకంతా కీలే అన్ని చేశాడు. ఏం చేయలే మాకు, ఏం చేయలే, ఏం చేశాడు మేలు, ఏం చేశాడు జగన్ అన్న మాకు, ఏం మేలు చేశాడు. పింఛన్ కీల పెట్టుకుంటే పెట్టుకోవాలి. వయసు తక్కువ ఉన్నాను, వయసు ఉంది, వయసు సర్జైన్ అన్నాడు జగన్ అన్న. వయసు సర్జైన్ అన్నాడు, సర్జైన్ అన్నాడు. మాకేం మేలు చేశాడు, ఏం మేలు చేశాడు. మాకు ఇళ్ళ స్థలాలు లేవు, ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు మాకు, ఇవ్వలేదుగా. ఇళ్ళ స్థలాలు 5 కోట్ల ఉంది, దాని గురించి అది కూడా గెలవాలి. ముఖ్యమంత్రి చేసినప్పుడు అది కూడా గెలవాలరా, అది కూడా గెలవాలంటే ఆయన చెప్పు, చంద్రబాబు గారు చెప్పు. మరి ఏం చేస్తా మాకు వల్లగా అట్లా జగన్ అన్న అట్లా మెలికలు చేసేస్తున్నాడు. అన్ని అడ్డుకాలు వేస్తున్నాడు మాకు. రాని ఇట్లా మాకు జగన్ అన్న మాకు రాని ఇట్లా, అది రాని ఇట్లా మాకు. చంద్రబాబే మాకు పోవ, ఆయన మాకు మేలు. అబ్బా కాదు నడిచేది రోడ్లో కూడా అయ్యి నేను అక్కడ అదిగో అక్కడ మూలబడింది చూడు, అది మూల ఏం పోవాలా, ఏం పోవాలా, సైకిల్ పెద్ద బాగు పడింది. అది వస్తే అది పంచర్ వేసుకొని రోడ్లు అమ్మలు తిరగడమే. ఫ్యాన్ కింద పడుకుంటాగా, ఫ్యాన్ ఎందుకు నీకు, ఏం ఫ్యాన్ రోజు తిరిగిద్ది మాకు తిరగదు ఫ్యాన్ కూడా. ఫ్యాన్ తిరగట్లేదా, బ్యాటరీ కాయించుకోవచ్చు, మొత్తం తిరిగింది సైకిల్. అది ఏం తిరిగిద్ది, గాలి ఇచ్చిందిగా, గాలి రాదు మాకు, గాలి రాకపోతే పెట్టి రాదు, పెట్టలో జగన్ అన్న మాకు కొత్త ఫ్యాన్ ఇస్తాడు జగన్ అమ్మ. ఈడు మాకు ఈడు అందుకే నమ్మకం లేదు మాకు. ఎందుకు నమ్మకం లేదు, జగన్ అన్న ఇస్తాడు. ఏం ఈడు మాకు జగన్ అన్న మాకు ఏం మేలు చేయట్లా. అన్న వచ్చినాక అన్ని కరువు వచ్చినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. తింటానికి నమస్కారం లేదు మాకు. అన్ని అన్ని రేట్లు తగ్గించాయి. ఏం తగ్గలా, దేనికి తగ్గించావు, బియ్యం రేట్లు పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి. ఏం తక్కువ రేట్లు తగ్గించాడు మా చంద్రబాబు గారే మాకు రేట్లు తగ్గిస్తాడు. ఆయన గారే మా బో పెడతాడు. సరే ఇప్పుడు చెప్పరాపో, తగ్గిస్తాడు, తగ్గిస్తాడు, చెప్పరాపో, చెప్పొత్తా, చెప్పొత్తా. నువ్వు ఆయన కలిసి చూపి, కలిసి చూపిస్తూ మాట్లాడతా. అది ఇంకేం చేశాడు, ఇంకేం చేశాడు, ఇంకేం చేశారు. మాకు పెన్షన్ మాకు ఇచ్చారు పెన్షన్. మీకు అడిగింది మీకు ఇస్తున్నాడు జగన్ అన్న, మాకు ఇస్తున్నాడు జగన్ అన్న. మీకు పెట్టుకుంటే ఎందుకు ఎవరో వాళ్ళు వయసు తక్కువగా అంటున్నాడు. వయసు ఉన్నా కూడా తగ్గిస్తున్నాడు ఆయన గారి వయసు, జగన్ అన్న తగ్గిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరికీ చేద్దని చెప్పి నా నీ వయసు ఎంత ఉండదు చెప్పితే వాళ్ళు కూడా ఆయన గారు మాట అంటున్నారు, జగన్ మాట అంటున్నారు. చంద్రబాబు గారు మాకు ఎంత బోబేస్తాడు, ఎంత లేపుతాడు మమ్మల్ని కింద పడ్డామని మీకేం తెలుసు. అది మాకేం మేలు చేయలే జగన్ అన్న, ఎందుకు మేలు చేయలే మీకు, ఏం చేయలే మాకు, సైకిల్ అన్ని చేశారు. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్. ప్రజెంట్ మనం తాడేపల్లిలో ఉన్నాము, తాడేపల్లి క్రిస్టియన్ పేటలో ఉన్నాము. మనతో పాటు మీ పేరండి? మరియాదాస్. మరియాదాస్, మరియాదాస్ గారు, ఈసారి ఎలక్షన్స్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆ ప్రభుత్వమే రావాలని మీకు మీరు అనుకుంటున్నారు? జగన్ అన్న ప్రభుత్వం. ఎందుకని, ఎందుకని? జగన్ అన్న మాకు రోజు పెన్షన్, నెల నెలకి పెన్షన్ ఇస్తున్నాడు. ఇంటికి వచ్చి మరీ రోపించుకొని వాలంటీర్ల చేత 5 ఇంటికి పెన్షన్ వచ్చి ఇస్తున్నాడు. పెన్షన్లు వస్తున్నాయా మీకు కరెక్ట్గా? కరెక్ట్గా వస్తున్నాయి, 3000 ఇస్తున్నాడు. 3000 వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను, ఇంకా మంచి చేస్తాను అంటున్నారు, మరి ఆయన ఎందుకు నమ్మరు మీరు? ఆయన నమ్మము, ఏ పార్టీ కాదు, కాదు ప్రభుత్వంలో అదేం చేయలే, అందుకే మేము అందుకే జగన్ అన్న పార్టీ. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి కన్నా ఇంకా మంచి చేస్తాను అంటున్నారు, మీరు నమ్మరా? నేను నమ్ము. ఎందుకని నమ్మరు? అసలు నమ్ము. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? జగన్ అన్న మంచి చేస్తాడు అన్ని. జగన్ అన్న అంటే మాకు నమ్మకం, చంద్రబాబు అంటే మాకు నమ్మకం లేదు. ఇప్పుడు మాట మీద నిలబడేది ఎవరు, చంద్రబాబు గారా జగన్ గారా? జగన్ అన్న. జగన్ అన్న. నేను ఎందుకు, ఆయన ఏం మాట మీద నిలబడ్డాడు?
అమ్మ వాడు ఎత్తున్నది టాబ్లెట్స్ అన్న టాబ్లెట్ ఇచ్చారు, పెన్షన్ ఎత్తనన్న పెన్షన్ ఇచ్చారు 3000. మీకు ఎంత పెన్షన్ వస్తుంది? 3000. ప్రతి నెల అందుతుందా? ప్రతి నెల అందుతుంది. మీ ఇంటికే వస్తుందా పెన్షన్? మా ఇంటికే వస్తుంది. మీ ఇంటికి వస్తుంది. ఇబ్బంది అయితే ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు. అప్పుడు వచ్చేదా మీకు? ఒకప్పుడు ఒకప్పుడు గత ప్రభుత్వంలో వచ్చేదా? రాదు, రాలేదు. మీకు ఈ పెన్షన్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎంతో కొంత ఉపయోగం అవుతుందా మీకు? ఇది అవుతుంది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు నువ్వు అన్ని చూస్తున్నావు కదా, ఇక్కడ మీ క్రిస్టియన్ పేటలో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా ఎవరికి అందట్లేవా? అందరికి అందుతున్నాయి. ఇంకా జగన్ గారు మళ్ళీ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మాకు మేలు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, అందుకని మేమే జగన్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నేత ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మీరేమంటారు దానికి? మేము అదే వద్దు, మాకు జగన్ అన్నే కావాలి బాగుపడాలంటే. ఇది బాగుండాలంటే జగన్ గారే కావాలి, జగన్ అన్నే కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు కాదు, మంచి ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చాక అన్ని మాకు చేస్తున్నారు. జగన్ అన్న వచ్చినాకనే చేస్తున్నాను అంటున్నారు. అంతకుముందు ఏం జరగలేదా మరి? అంతకుముందు ఏం జరగలేదు. ఇప్పుడు మీకు ఏమేమి అందుతున్నాయో జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు? పెన్షన్ డబ్బులు, అమ్మఒడి, స్కూల్ యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్, అవన్నీ, షూ, బెల్ట్, అవన్నీ మరి. ఫుడ్ మళ్ళీ ఫుడ్, ఎగ్, చిక్కీ, ఇవన్నీ ఎత్తున్నారు. సో అన్నీ అందుతున్నాయి కాబట్టి జగన్ గారు గెలవాలని మీరు అనుకుంటున్నారు, అంతేనా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మరి ఇట్లా? చెప్పారా. ఇంకా ఏంటి ఇప్పుడు జగన్ గారికి, జగన్ గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి? మీరు చూస్తూ ఉంటారా జగన్ గారి వీడియోలు? అయ్యి జగన్ గారు నచ్చే అంశాలు ఏంటి మీకు? అందరికి మంచి చేయటం, మాట మీద నిలబడటం. అందరికి మంచి చేయడం, మాట మీద నిలబడటం. మాట మీద ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మీద గెలవగలుగుతాడా జగన్ గారు? గెలగలుగుతాడు. గెలగలుగుతాడా? నీకు ఎలా నమ్మకం నీకు? ఎందుకంటే జగన్ అమ్మ ఎంతో మందికి మంచి చేశాడు, అందుకని నాకు నమ్మకం. నమ్మకం. సరే, థ్యాంక్ యూ. ఇంకేం చేశాడు? ఇంకేం చేశాడు? ఇంకేం చేశారు? మాకు పెన్షన్లు, మాకు ఇచ్చారు పెన్షన్లు. మీ గారికి మీకు ఇస్తున్నాడు జగన్ అన్న, మాకు ఇస్తున్నాడు జగన్ అన్న. మీరు పెట్టుకుంటే ఎందుకు ఎవరో వాళ్ళు వయసు తగ్గుకుందా అంటున్నాడు. వయసు ఉన్నా కూడా తగ్గిస్తున్నాడు ఆయన గారి వయసు, జగన్ అన్న తగ్గిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చేద్దని చెప్పి నా నీ వయసు ఎంత ఉండి చెప్పితే వాళ్ళు కూడా ఆయన గారు మాట అంటున్నారు, జగన్ మాట అంటున్నారు. చంద్రబాబు గారు మాకు ఎంత బోబేస్తాడు, ఎంత లేపుతాడు మమ్మల్ని కింద పడ్డా వాళ్ళని, నీకేం తెలుసు? అది మాకేం మేలు చేయలేదు జగన్ అన్న. ఎందుకు మేలు చేయాలి మీకు? ఏం చేయలే, మాకు అన్నీ చేశారు.